స్నేహము జీవితం ధన్యము యేసు క్రీస్తే సత్యం వాక్య సారాంశం సత్యం యేసు క్రీస్తే సత్యం వాక్య సారాంశం సత్యం ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా ప్రైజ్ ద లార్డ్. సత్యంతో స్నేహం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ఆయనను నేను స్తుతిస్తున్నాను. సమస్త మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. దేవుని సంఘమ ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాము. జ్ఞాని అయిన సొలొమోను రాసిన గ్రంథము పరమగీతము 9:9 చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా, నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభు, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడండి. వాక్యం చేత మేము సంధించబడి వాక్యం చేత సరిచేయబడడానికి నీ యొక్క అనంతమైన కృపను మా అందరి మీదకి రానియండి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నన్ను వశపరచుకోండి, నా మీదకు మీరు దిగిరండి. ఈ యొక్క తండ్రి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తులను మీరు నాయన సంధించండి, నీ కొరకు ఆయుత్తపరిచి నీ యొక్క రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సమాజమా, బైబిల్ గ్రంథంలో ఉన్న అతి సంక్లిష్టమైన గ్రంథాలలో పరమగీత గ్రంథము అనేది ఒకటి. ఈ యొక్క పరమగీత గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న అర్థములను గ్రహించలేక దాన్ని చదివి తెలుసుకోవాలన్న ఆతృత, ఆసక్తి, ఇంకా విశ్వాసాలు పెరుగుతూ ఉంటుంది. కానీ దానిని అర్థం చేసుకోలేకపోతుంటారు. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు భావగర్భితంగా రాయబడ్డాయి, పరిశుద్ధాత్మదేవుడు ఆ విధంగా రాశాడు. అయితే దేవుని సమాజమా పరమగీత గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసులు గుర్తించవలసిన ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అనగా ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తించి విశ్వాసి ధ్యానిస్తున్నప్పుడు పరమగీత గ్రంథాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమిటా 2 ప్రాముఖ్యమైన విషయాలు అంటే, పరమగీతంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ముఖ్యంగా నడుస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, మరొక వ్యక్తి సంఘవధువు. అనగా ప్రభువైన యేసుకి సంఘవధువుకి మధ్య జరిగిన ప్రేమపూర్వకమైన సంభాషణే పరమగీత గ్రంథము. పరమగీతమును ధ్యానిస్తున్నప్పుడు మరొక విషయం మనకి గోచరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఏమిటంటే, పరమగీతములో రాజుగా ఒక పురుషుడు కనబడతాడు, కాపరిగా ఒక పురుషుడు కనబడతాడు, స్త్రీగా ఒక వ్యక్తి కనబడుతుంది. ఆ స్త్రీ సంఘవధువుకు సూచన. అయితే రాజు ఎవరు, కాపరి ఎవరు? అందుచేత చాలామంది ఏం చెప్పారంటే, ఈ రాజుగా ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి, కాపరిగా ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి. కాబట్టి రాజు ప్రవేణేశుకు సాదృశ్యము, ఈ కాపరి లోకానికి సాదృశ్యము, సంఘవధువు లోకం వైపే వెళుతూ ఉన్నది, ప్రభు ఎంత పిలుస్తున్నా ప్రభు మాట వినట్లేదు అన్నట్లుగా కొందరు వ్యాఖ్యానం చేశారు. కానీ దేవుని సమాజమా, అది ఎంత మాత్రము సరి అయిన వ్యాఖ్యానం కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే, భౌతికంగా ఒక వ్యక్తి రాజుగాను కాపరిగాను ఒకే సమయంలో ఉండలేడు, కాబట్టి వీరు ఈ వ్యాఖ్యానం చేశారు. అయితే పరమగీతములో ఇద్దరు పురుషులు లేరు, అలా ఇద్దరు వ్యక్తిత్వాలు కలిగిన వారు ఒక్కడి మాత్రమే. అనగా రాజుగా ఉన్న వ్యక్తి మరియు కాపరిగా ఉన్న వ్యక్తి కూడా ఒకరికి సూచనగానే పరమగీతము మనకు తెలియజేస్తుంది. లేఖనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి, యేసుప్రభు వారు రాజులకు రాజు మరియు యేసుప్రభు వారు గొర్రెలకు మంచి కాపరి అని కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రవీణ యేసు ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులకు రాజుగా ఉన్నాడు, విశ్వానికి రాజుగా ఉన్నాడు. అంతేకాదు, విశ్వాసులకు విశ్వానికి ఆయన కాపరిగా పో
పోషణ ఇస్తూ సంరక్షణ ఇస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు ప్రభువు యేసుకు వర్తిస్తాయి. అందుచేత పరమ గీతములో ఉన్న పురుషుడు ఇద్దరు కాదు. జాగ్రత్త గమనించని, పరమ గీతములో ఉన్న పురుషుడు ఒకడే, ఆయన మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన కొన్నిసార్లు రాజుగా కనబడ్డాడు, కొన్నిసార్లు కాపురిగా కనబడ్డాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. గనక రాజు మరియు కాపురి అయిన యేసు ప్రభు వారికి తన యొక్క ప్రియురాలైన సంఘమునకు మధ్య జరిగిన సంభాషణే పరమగీతము. ఇది మొదటి విషయం, ఇది గమనించుకోవాలి. ఈ యొక్క పరమగీతంలో ఉన్న సంభాషణ, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఆ రాజు కాపురి అయిన యేసు మాట్లాడుతున్నాడా లేదా సంఘవధువు మాట్లాడుతుందా అనేది మనము గమనించాలి. అలా గమనించి ధ్యానించినప్పుడు ఇంకా లోతైన విషయాలు మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అనగా ఒక వచనములో కనబడుతున్న స్వరము అది ప్రభువుదా లేదా సంఘముదా, ఇది గుర్తించడానికి చాలా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఎలా అంటే, అక్కడ పురుషుని యొక్క స్వరం మనకు వినబడినప్పుడు, కనబడినప్పుడు అది ప్రభువు యేసుకి, స్త్రీ యొక్క స్వరం వినబడినప్పుడు, స్త్రీగా మాట్లాడినప్పుడు అది సంఘవధువుది అని మనం గుర్తించాలి. ఆ విధంగా గుర్తుపట్టి మనం ధ్యానిస్తున్నప్పుడు పరమగీతములో ఉన్న సత్యాలు మనం నేర్చుకోగలము. కాబట్టి దేవుని సమాజమా, ఈ యొక్క విషయాలు మన మనసులో పెట్టుకొని ఈ మొదటి అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించడానికి ఉపక్రమిద్దాము. ఇక్కడ మొదటి అధ్యాయం 9వ వచనములో లేఖనములో ఈ విధంగా రాయబడింది, నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను అనే మాట మనం చూస్తున్నాము. ఈ యొక్క లేఖన వచనములో ఒక స్వరం వినబడుతుంది. ఇప్పుడు మనం గుర్తుపట్టాలి, ఆ స్వరం ఎవరిది? అది పురుషుడి స్వరమా లేదా స్త్రీ స్వరమా అని మనం ఆలోచిస్తే ఆ స్వరము పురుషునిదే. ఎందుకంటే ఆ స్వరము పిలుస్తున్నది స్త్రీని. ఎందుకంటే నా ప్రియురాల అనే మాట స్త్రీకి సంబంధించినది. కాబట్టి పిలుస్తున్నవాడు పురుషుడు అవ్వాలి. పురుషుడైతేనే స్త్రీని ఆ విధంగా పిలుస్తాడు. కాబట్టి పరమగీతములో ఈ మొదటి అధ్యాయం 9వ వచనములో వినబడుతున్న స్వరము మన ప్రియుడు, మన యొక్క వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి. అనగా ప్రభు పిలుస్తున్నాడు, సంఘాన్ని పిలుస్తున్నాడు. పిలిచి ఆయన అంటున్నాడు, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తున్నాను అని అన్నాడు. ప్రభువు మనలను సార్వత్రిక సంఘమును ఫరో యొక్క రథస్వములతో పోల్చడానికి కారణం ఏమిటి? ఫరో యొక్క రథస్వము, రథ అశ్వము, అశ్వం అంటే గుర్రములు. అనగా ఫరో గారి యొక్క గుర్రాలతో దేవుడు సంఘవధువును పోలుస్తున్నాడు. దేవుడు సంఘమును ఫరో యొక్క గుర్రాలతో పోల్చడానికి కారణము ఆ గుర్రం లాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమిటి గుర్రం యొక్క లక్షణాలు అని మనం ఆలోచిస్తే లేఖనాలలోనే మరొక దగ్గర దేవుడు గుర్రం యొక్క విశిష్టమైన లక్షణాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 39:24-25 మనం చదివితే, ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. దేవుని సమాజమా, 39:24 19 మనం చదివితే దేవుడు గుర్రం కోసం మాట్లాడుతున్నాడు. గుర్రమునకు నీవు బలం నిశ్చితవా అని మాట్లాడుతూ 24-25 వచనాలలో అది ఆ గుర్రము బాకానాదం వింటది, ఆ గుర్రము యుద్ధ వాసన పసిగడుతుంది, ఆ గుర్రము సేనాధిపతుల యొక్క స్వరాన్ని గుర్తుపట్టి యుద్ధానికి సిద్ధపడుతుంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అనగా గుర్రంకు ఉండే ఒక లక్షణము దేవుడే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ లక్షణం అంటే గుర్రం యుద్ధానికి సిద్ధపడినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు దేవుడు సంఘమును గుర్రముతో పోల్చడానికి కారణం ఏమిటంటే క్రీస్తు సంఘమైన విశ్వాసులు కూడా ఆ యొక్క ఫరో రథస్వముల వలె, ఈ యొక్క యోబు గ్రంథములో ఉన్న గుర్రాల వలె యుద్ధానికి సిద్ధపడాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అనగా విశ్వాసులు యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. విశ్వాసులు యుద్ధ రంగంలో ఉన్నారు గనుక యుద్ధ రంగంలో ఉన్న విశ్వాసులు యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయే సమయం కాదు, విశ్వాసులు యుద్ధం చేయాలి అని దేవుడు ఈ పరమగీతం మొదటి అధ్యాయం 9వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం ఆలోచించినట్లయితే 2 తిమోతి పత్రిక 2:3 అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి రాస్తూ అక్కడ అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే అనే మాటను మనం అక్కడ గమనిస్తాము. అపోస్తలుడైన పౌలు తిమోతిని అంటున్నాడు, తిమోతి నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు కా అని అంటున్నాడు. అంతేకాదు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 మనం చదివినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫ్రొదీతు కోసం మాట్లాడుతూ
ఈ ఎఫ్రొదీతు నా తోడి యోధుడు అంటాడు అపోస్తలుని పౌలు. అంటే హీఈస్ మై ఫెలో సోల్జర్ అంటాడు. అనగా ఎఫ్రొదీతును కూడా అపోస్తలుని పౌలు ఒక సైనికుడిగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు పరమగీత గ్రంథము 6:4 మనం ఆలోచిస్తే దేవుడు తన సంఘముతో మాట్లాడుతూ, నా సఖి, నీవు తిర్సాపట్టణం వల్ల సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్యములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అన్నాడు. సంఘ వధువుని దేవుడు ఏ విధంగా పోలుస్తున్నాడంటే టెక్యములు నెత్తిన సైన్యము వలె సైతాను శక్తులకు, పాతాలపు లోక శక్తులకు భయం పుట్టించే దానవు అని ప్రభు అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు తన సంఘమును, తన విశ్వాసులను సైనికులుగా, సైన్యముగా పోలుస్తున్నాడు. సైన్యము, సైనికులు కూడా యుద్ధం చేసేవారే, పోరాటం చేసేవారే. అక్కడ దేవుడు గుర్రముతో పోల్చడానికి కారణము పోరాడే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దేవుడు మనలను సైనికులతో, సైన్యంతో పోల్చడానికి కూడా కారణం అదే. అంతేకాదు అదే పరమగీత గ్రంథము 6:10 మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా లేఖనం సెలవిస్తుంది. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అగు ఈమె ఎవరు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. సంఘ వధువుతో దేవుడు మాట్లాడుతూ సంఘ వధువుని ఒక వ్యూహం తీరిన సైన్యం వలె భీకరమైన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా దేవుడు సంఘాన్ని అభివర్ణిస్తున్నాడు. కాబట్టి ఈ వచనాలన్నింటిని బట్టి మనం ఆలోచిస్తే క్రీస్తు సంఘము ఫరో రథస్వముల వలె, గుర్రాల వలె యుద్ధము చేయడానికి సిద్ధపడాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనకు హెచ్చరిస్తున్నాడు దేవుని ప్రియ సమాజమా. కాబట్టి దేవుని సంఘమా, మనము పోరాటం చేయవలసిన వారమై ఉన్నాము, మనం యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాము. అయితే ఏమిటి పోరాటము, అయితే ఏమిటి యుద్ధము? ఇదేదైనా భౌతిక సంబంధమైన యుద్ధమా అంటే కానే కాదు. ఎఫెసి పత్రిక 6:12 మనం చదివినట్లయితే మనము పోరాడునది శరీరులతో కాదు అన్నాడు. అనగా ఈ పోరాటము శరీర సంబంధమైన పోరాటము కాదు. ఇది ఏ పోరాటం అంటే ఇది ఆధ్యాత్మిక పోరాటము. దీనినే 1 తిమోతి పత్రిక 6:12 అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అని అన్నాడు. అనగా ఈ పోరాటము విశ్వాసానికి సంబంధించినది. మన విశ్వాసమును కాపాడుకోవడం కోసము మన విశ్వాస సంబంధమైన పోరాటం చేయాలి. అయితే దేవుడు ఇక్కడ ఆయన ఫరో రథస్వములతో పోల్చడానికి కారణం ఏమిటి? ఆయన గుర్రాలతో మాత్రమే పోల్చలేదు, అక్కడ ఫరో యొక్క గుర్రాలతో పోల్చాడు. ఫరో ఐగుప్తు దేశానికి రాజుగారి గుర్రాలతో దేవుడు మనలను పోలుస్తున్నాడు. రాజుగారి గుర్రాలతో పోల్చడానికి కారణం ఏమిటి అంటే, మహాయుద్ధం ఒక ప్రదేశంలో జరుగుతూ ఉన్నది అనుకోండి, ఆ యుద్ధంలో గుర్రము మీద కూర్చొని సైనికులు, రాజులు, అధిపతులు యుద్ధం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఆ యుద్ధ ఘోషకు, ఆ యుద్ధంలో తగిలే దెబ్బలకు సైనికుడు కూర్చున్న గుర్రము భయపడిపోయి అది ప్రాణ భయంతో వెనక్కి పారిపోయింది అనుకోండి, ఆ గుర్రం మీద కూర్చున్న సైనికుడు కూడా యుద్ధ రంగంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నప్పుడు సైనికుడు వెనక్కి వెళ్ళిపోతే ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. అయితే ఇప్పుడు అదే గుర్రం మీద రాజుగారు కూర్చున్నారు అనుకోండి, రాజుగారు కూర్చొని యుద్ధం చేస్తున్న సమయంలో ఆ రాజుగారు కూర్చున్న గుర్రము ఆ యుద్ధ ఘోషకు, ఆ యొక్క భయంకరమైన దెబ్బలకు భయపడిపోయి అది ప్రాణ భయంతో యుద్ధ రంగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతే రాజుగారు కూడా యుద్ధ రంగంలో నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. గమనించండి, దేవుని సమాజమా, హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుగారు యుద్ధ రంగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? అలా వెనక్కి వెళ్ళిపోయిన రాజు ఓడిపోయినట్లుగా అక్కడ డిక్లేర్ చేయబడుతుంది. అనగా రాజుగారి యుద్ధంలో ఓడిపోతాడు. అందుచేతనే రాజుగారు మామూలు సాదాసీదమైన గుర్రాలను తనకు రథ అశ్వములుగా వాడడు. ఈ విషయం మనకు తెలిసినదే. రాజుగారు తనకు గుర్రాలుగా, తన యొక్క సొంత గుర్రములుగా వాడే ముందు దానికి ఎంతో శిక్షణ ఇస్తాడు. చాలా మేలు జాతి గుర్రాలని ఎంచుకుంటాడు. ఆ విధంగా దానికి శిక్షణ ఇచ్చి ఆ గుర్రము యుద్ధరంగంలో విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడేటట్లుగా దాన్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత మాత్రమే దానిని తన గుర్రముగా చేసుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు. ఎందుకు అంటే సైనికుడు గుర్రం ఒకవేళ వెనుకడుగు వేయొచ్చేమో, కానీ రాజుగారి గుర్రము వెనుకడుగు వేయడానికి వీలు లేదు. అందుచేతనే దేవుడు మనలను రాజు గుర్రాలతో పోలుస్తున్నాడు. ఫరో యొక్క గుర్రాలతో పోల్చడానికి కారణము, నీవు ఈ ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. అంతేకాదు ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు వెనుకడుగు వేయడానికి వీలు లేదు.
ఈనాడు చాలాసార్లు విశ్వాస జీవితంలో ఎదురవుతున్న శ్రమలకు, ఎదురవుతున్న ఇబ్బందులకు చాలామంది విశ్వాసులు దేవుని విడిచిపెట్టి తమ విశ్వాసాన్ని వదులుకుంటున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కానీ క్రీస్తు సంఘమా, క్రీస్తు ప్రియ సమాజమా, దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, నీవు ఫరో రథస్వము కావాలి, నీవు వెనుకడుగు వేయిన గుర్రం కావాలి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే ఎంతో మంది దేవుని ప్రజలు, దేవుని సేవకులు భయంకరమైన పోరాటం ఎదుర్కొన్నారు, కానీ ఆ పోరాటంలో వారు వెనుకడుగు వేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను సహించారు, అపోస్తలుల మహాశ్రమలను సహించారు, ఆ శ్రమలను వారు ఎదుర్కొన్నారు, ధైర్యంగా ఎదుర్కొన్నారు, కానీ వారు ఎక్కడ వెనుకడుగు వేయలేదు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు, నీ జీవితంలో ఎదురవుతున్న ఆ యొక్క ఇబ్బందులకు నువ్వు వెనుకడుగు వేస్తున్నావేమో, నువ్వు విశ్వాస జీవితంలో కృంగిపోతున్నావేమో, ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫరోరథస్వము కావాలి, అనగా వెనుకడుగు వేయని ఒక విశ్వాసి వలె, వెనుకడుగు వేయని సైనికుడు వలె, గమ్యం చేరినంత వరకు, దేవునికి సింహాసనం చేరినంత వరకు నీ పరుగును నువ్వు కొనసాగించవలసిన వాడవై ఉన్నావు. అయితే ఏ విషయాలలో విశ్వాసులు పోరాటం చేయాలి? లూకా సువార్త 13:24 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు, ఇరుకు మార్గములో ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలంట. ఏమిటి ఇరుకు మార్గము? మత్తయి సువార్తలో లేఖనం మనకు తెలియజేస్తున్నది, జీవమునకు పోవు మార్గము ఇరుకును సంకుచితమునై ఉన్నది. అనగా ఒక వ్యక్తి జీవమునకు పోవాలి అంటే, అనగా పరలోక రాజ్యము చేరాలి అంటే, ఆ వ్యక్తి ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఏమిటి ఇరుకు మార్గము? ఒక వ్యక్తి రక్షించబడుటే ఇరుకు మార్గంలో ప్రవేశించడము. అనగా ఆ ఇరుకు మార్గములో ఎవరు పడితే వారు ప్రవేశించలేరని ప్రభువైన యేసు తెలియజేస్తున్నాడు. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదు, ఎందుకంటే పోరాటం చేయువాడు మాత్రమే ఇరుకు ద్వారమున ప్రవేశించగలడు. ఒక వ్యక్తి జీవిస్తున్న ఈ లోకములో తన చుట్టూ ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు ఆ వ్యక్తి రక్షణ పొందకుండా ఆ వ్యక్తిని ఆపుతూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క సమాజము, ఆ వ్యక్తి యొక్క బంధువులు, ఆ వ్యక్తి యొక్క కుటుంబము, ఆ వ్యక్తి యొక్క సొంత శరీరము, లోక ఆశలు, ఇవన్నీ ఆ వ్యక్తి రక్షణలోనికి రాకుండా ఆపేస్తూ ఉంటాయి. అందుచేతనే చాలా మంది యేసుప్రభు నిజదేవుడని తెలిసినప్పటికీ వారికి ఉన్న కులపట్టో, లేకపోతే వారికి ఉన్న సమాజానికి భయపడో, ఏవేవో ఆ కారణాలతో వారు ప్రభు యొద్దకు రారు. కానీ దేవుని సమాజమా, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు, నువ్వు రక్షణలోనికి రావాలి అంటే నువ్వు పోరాటం చేయాలి. ఈ వాక్యం వింటున్న నీవు యేసే నిజదేవుడని తెలిసినప్పటికీ కూడా ఇంకా నువ్వు రక్షణ పొందకుండా, ఇంకా బాప్తిజం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఏ పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తున్నాయి? ఏ యొక్క పరిస్థితులు నిన్ను వెనక్కి లాగుతున్నాయి? దేవుని సమాజమా, నీవు రక్షణ పొందడానికి ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి పోరాటము రక్షణ విషయంలో పోరాటం చేయాలి. నువ్వు రక్షణ పొందడానికి నీకు ఎదురవుతున్న ప్రతి అభ్యంతరాన్ని నువ్వు జయించుకొని ముందుకు వచ్చి ప్రభు నామమున బాప్తిజం తీసుకొని నువ్వు రక్షించబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎదురవుతున్న అభ్యంతరానికి నువ్వు భయపడిపోయి వెనక్కి ఉండిపోతే యుగ యుగాలు నిత్య నరకానికి వెళ్ళిపోయే భయంకర ప్రమాదము. కాబట్టి అంత భయంకర నరక శిక్షను తప్పించుకోవాలంటే ప్రభు నీ కోసం చేసిన ఆ విలువైన ఆ యొక్క సిలువ కార్యమును నీ కోసం ప్రభు ఉచితంగా చేశాడు, దానిని అంగీకరించు, మారు మనసు పొందు, వెంటనే నువ్వు బాప్తిజం తీసుకో, నువ్వు రక్షించబడతావు. కాబట్టి రక్షణ పొందడం కోసము మనము పోరాటం చేయాలి. విశ్వాసులు చేయవలసిన రెండవ పోరాటము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 మనం చదివితే, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు సంఘమా, మనము పాపంతో పోరాటం చేయాలి. ఆ పాపంతో పోరాడే విషయంలో ఎంతవరకు తెగించాలంటే లేఖనాల్లో తెలియజేస్తున్నాడు, రక్తము కారే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం పాపంతో రాజీ పడిపోవడానికి వీలులేదు, పాపంతో పోరాటం చేయాలి. ఎందుకు పాపంతో పోరాటము? మన చుట్టూ ఉన్న లోకమంతా పాపమయమై ఉన్నది, మన చుట్టూ ఉన్న సమాజమంతా ఇది దుష్టిని అందున్నది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా సమాజము పాపాన్ని ప్రేరేపించినట్లుగా, పాపాన్ని ఎంకరేజ్ చేసినట్లుగానే సమాజం ఉంటుంది. అంతేకాదు నీ శరీరంలో కూడా పాపపు నియమం ఉన్నది, పాపపు నైజం ఉన్నది. అయితే ఒకవైపు శరీరము లోకము పాపం వైపు లాగినప్పుడు విశ్వాసులు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అంటే
ఖచ్చితంగా పాపముతో పోరాటం చేయవలసినదే. ప్రభువైన యేసు తెలియజేశాడు, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి దేవుని సమాజమా, మనం పరిశుద్ధంగా బ్రతకాలి. పాపము చేయడం సమాజానికి అలవాటు అవుతున్నది, కానీ పరిశుద్ధంగా బ్రతకడం విశ్వాసానికి అలవాటు కావాలి. దేవుని ప్రియ సమాజమా, ఈ మాటలు వింటున్న నువ్వు ఎక్కడ పాపంతో రాజీ పడిపోతున్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు పాపంతో రాజీ పడడానికి వీలు లేదు. అలా పాపంతో పోరాడే విషయంలో ప్రాణాలకు సైతం తెగించమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దైవజనుడైన యోసేపు కోసం లేఖనాలు తెలియజేస్తున్నాయి. యోసేపు పాపం చేయకుండా ఉండడం కోసము ఆయన చెరసాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చివరికి 2 సంవత్సరాలు భయంకర చెరసాల బ్రతుకును ఆయన అనుభవించాడు, కానీ పాపంతో ఎంత మాత్రము రాజీ పడిపోలేదు. నా ప్రియ యవన సమాజమా, నువ్వు యోసేపులా బ్రతుకుతున్నావా? లేదా అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేసేసి దేవుని దృష్టిలో పాపిగా మిగిలిపోతున్నావా? సైతానుడు నీ ఎదురు తీసుకుని వస్తున్న ఆ పాపపు ప్రేరేపణలు, పాపపు ఆలోచనలతో నువ్వు ఏ మాత్రము రాజీ పడకుండా వాటిని ఎదిరించి ఖండించి నువ్వు పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తము. ద్రోవ ప్రాంతాలలో హెర్మేను అని ఒక జీవి ఉంటుంది. అది కుందేలు వల్లే చిన్నదిగా ఉంటుంది. దాని యొక్క ఒంటి మీద తెల్లని ఉన్ని కలిగి ఉంటుంది. అది చాలా చూడడానికి అందంగా ఉంటుంది. అంతేకాదు ఆ ప్రాంతం వారు దాన్ని వేటాడుకొని తింటారు, ఎందుకంటే దానికి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఈ హెర్మేనును ఈ వేటగాళ్ళు ఏ విధంగా వేటాడుతారు అని మనం ఆలోచిస్తే, ఈ యొక్క హెర్మేను నేల బొరియలలో అది నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటుంది. అది వేట కోసం, ఆహారం కోసం ఆ బొరియల నుంచి బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు దాన్ని వెంటాడడానికి వేటగాళ్ళు వెళ్తారు, కానీ అది చాలా ఫాస్ట్గా పరిగెత్తి పారిపోయి ఆ గోతిలో దిగి అది రక్షించుకుంటుంది. అయితే వేటగాళ్ళు ఏం చేస్తారంటే దానిని పట్టుకోవడం చాలా కష్టం, కాబట్టి అది ఆహారానికి బయటకు వెళ్ళినప్పుడు వారు నెమ్మదిగా వచ్చి ఆ బొరియ దగ్గర కొంత చెత్త, కొంత బురద తెచ్చి దారిలో పెట్టేస్తారు. పెట్టేసి దాన్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు అది పరిగెత్తుకొని వెళ్ళి తన బొరియలో దాగుని తను తాను రక్షించుకుందామని పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఎప్పుడైతే అది పరిగెత్తుకొని వెళ్తాదో, ఆ వెళ్ళిన ఆ యొక్క హెర్మేను ఆ గోతి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ ఉన్న ఆ బురదను, ఆ చెత్తను చూసి అది అలా నిలబడిపోతుంది. దానికి తెలుసు వేటగాడు వస్తాడు, తనని తీసుకుని వెళ్ళిపోతాడు, తనని చంపేస్తాడు అనే విషయం తెలిసినప్పటికీ కూడా అది పారిపోయి గోతులకు వెళ్లకుండా ఆ బురద బయట నిలబడిపోతుంది. అంటే ప్రాణమైన పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది, కానీ తనకు దేవుడిచ్చిన ఆ తెల్లని ఉన్నిని బురద చేసుకోవడానికి, పాడు చేసుకోవడానికి ఇష్టపడదు. అయితే దేవుని సమాజమా, అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఒక చిన్న జీవి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ తెల్లని ఉన్నిని అది కాపాడుకోవడం కోసము అది ఎంతకైనా ప్రాణాలకు తెగించినది. విశ్వాసి, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనది! దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువైన పరిశుద్ధత, యేసుక్రీస్తు ప్రభువే తన ప్రాణం ఇచ్చాడు కదా, ఆయన రక్తము ఇచ్చి నీకు పరిశుద్ధత ఇచ్చాడు. అంత విలువైన పరిశుద్ధతను నువ్వు ఎంత సింపుల్గా వదిలేసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు, నువ్వు పరిశుద్ధత కోసము తెగిస్తున్నావా? పాపంతో రాజీ పడిపోతున్నావా? రక్తము కారే పరిస్థితులు వచ్చినా మనము పాపంతో పోరాడాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం చేయవలసిన రెండవ పోరాటము పరిశుద్ధత కోసము పాపంతో పోరాటం చేయాలి. మనము చేయవలసిన మూడవ పోరాటం ఏమిటి అని మనం ఆలోచిస్తే, రోమిల్కు రాసిన పత్రిక 15:32 మనం చదివితే, అక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆ క్రిందన అంటాడు, మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెను అని అన్నాడు. విశ్వాసులు చేయవలసిన మూడవ పోరాటము ప్రార్థనలలో పోరాటం చేయమంటున్నాడు. దేవుని సంఘముతో దేవుడు తెలియజేస్తున్న మాట, మనం చేయవలసిన పోరాటము ప్రార్థనలలో పోరాటం చేయాలి. కొలసి పత్రిక 4:12 మనం ఆలోచిస్తే, అక్కడ ఎఫ్ఎఫ్రా కోసం దేవుడు మాట్లాడుతూ, ఎఫ్ఎఫ్రా మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. విశ్వాసులమైన మనం చేయవలసిన మూడవ పోరాటము ప్రార్థనలలో పోరాటం చేయాలి. ఆదిమ సంఘము కానీ, పాత నిబంధన భక్తులు కానీ, వారందరూ ప్రార్థనలలో మోక్షాల మీద వారు పోరాటం చేసి దేవుని కొరకు బలమైన కార్యములు చేసిన వారే. ఈ దినాలలో మనం ప్రార్థించలేని వారుగా ఉండిపోతున్నాము. దేవుని సమాజమా, దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని బలమైన అభిషేకం దిగి రావాలి అంటే, దేవుడు భూమి మీద దిగి వచ్చి బలిష్టమైన కార్యములు చేయాలి అంటే,
ఖచ్చితంగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన పరుల ద్వారానే దేవుడు సమాజంలో బలమైన కార్యాలు చేస్తారు. ప్రార్థించినప్పుడే దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. కాబట్టి మనం చేయవలసిన మూడవ పోరాటము ప్రార్థనలో పోరాటం చేయాలి. ఈనాడు ప్రార్థించేవారు తక్కువైపోతున్నారు. ఈనాడు ఉజ్జీవ సభలు ఇంకా వేరువేరు సభలు అయితే చాలామంది వస్తూ ఉంటారు, కానీ ప్రార్థన కూడికలకు, ఉపవాస ప్రార్థనలకు, రాత్రికాల ప్రార్థనలకు అనేక మంది తగ్గిపోతున్నారు. క్రైస్తవ సంఘాలలో ప్రార్థన ఆసక్తి తగ్గిపోతున్నది. క్రైస్తవ సంఘాలలో సమస్తమైన ఆత్మీయ క్షేమానికి కారణమైనది ప్రార్థన, కానీ అటువంటి ప్రార్థనే ఈనాడు నిర్లక్ష్యం అయిపోతున్నది. కాబట్టి దేవుని సమాజమా, మనము చేయవలసిన మూడవ పోరాటము ప్రార్థనల్లో పోరాటం చేయాలి. డేవిడ్ బ్రెయినార్డ్ అనే అమెరికన్ మిషనరీ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచే అనారోగ్యము, చిన్నప్పటి నుంచే భయంకరమైన శరీరమైన అనారోగ్యము, మరణకరమైన వ్యాధి కలిగిన వాడు. అయినప్పటికీ ఆయన దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించి అతి చిన్న వయసులోనే అనేక మారుమూల ప్రాంతాలలో దేవుని సువార్తలు చేస్తూ ఆ ప్రాంత ప్రజల రక్షణ కొరకు చాలా తీవ్రకరమైన ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనము చరిత్రలో చూస్తాము. ఈ డేవిడ్ బ్రెయినార్డ్ ఆయన శరీరము కృశించిపోతున్నప్పటికీ కూడా, చాలాసార్లు నోట్లో నుంచి రక్తము కారుతున్నప్పటికీ కూడా, ఆ యొక్క భయంకరమైన అనారోగ్య పరిస్థితిని అనుభవిస్తూనే ఆయన ప్రార్థనలో పోరాడేవాడు. ఆయన ఉపవాస ప్రార్థన దీక్షలో ఉండేవాడు. అలా ప్రార్థించి ఆయన తనకి 29వ సంవత్సరంలోనే అతి చిన్న వయసులోనే ఆయన మరణించి ప్రభు యొద్దకు వెళ్ళిపోయాడు. అయితే దేవుని సమాజమా, ఆయన చేసిన ప్రార్థన పోరాటం వలన ఆయన యొక్క జీవితము బట్టి అనేకులు రక్షించబడ్డారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క యవనస్తుడు, ఆ ప్రార్థన వీరుడు అనేకులను ప్రభావితం చేస్తున్నాడు. ఓ నా ప్రియ సంఘమా, నీ ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది, నీ ప్రార్థన అనేకులను రక్షిస్తుంది, నీ ప్రార్థన లోకాన్ని ప్రభావితం చేస్తుంది, నీ ప్రార్థన దేవుణ్ణి భూమి మీద తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రార్థించుదాము, ప్రార్థనలో పోరాటం చేద్దాము, అనేకులను రక్షించుకుందాము. మనం ఫరో రథస్సు వలె రక్షించబడడానికి పోరాటం చేద్దాము, మనం పరిశుద్ధంగా బ్రతకడానికి పోరాటం చేద్దాము, ప్రార్థనలో పోరాటం చేద్దాము. మహాగణుడా యేసయ్య, మా తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాటలు వినిపించిన నీ లేఖనాలను బట్టి నీకు వందనాలు. విన్న మాటలు ప్రభువా, ఎవరెవరు వీక్షించారో, ఎవరెవరు విన్నారో, వారందరి హృదయంలో ఫలించినట్లుగా, వారందరి హృదయంలో నెరవేరునట్లుగా మీరు కృప చూపి నాయన మీరు సహాయం చేయండి. మేము ఫరో రథస్సు వలె పోరాడడానికి నీ ఎదుట ప్రభు నాయన మేము నిలబడడానికి అటు కృపను మీరు మాకు దయచేయండి. ప్రభు సార్వత్రిక సంఘమును, ఈ వాటిని విని వారందరూ దీవించండి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో, ప్రతి యొక్క సమస్యల నుంచి వారిని విడుదల చేసి అన్ని విషయాలు మీరు వారికి సమృద్ధిని దయచేసి నీ కొరకు వారిని ఆయుత్తపరచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి కార్యక్రమమును స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ సువిన్ అండ్ ఫ్యామిలీ. దేవుడు వారిని, వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమము మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు క్రిందన ఉన్న నెంబర్లను సంప్రదించండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటాం. మీ అనుదిన ప్రార్థనలలో ఈ పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థించండి. మీరు కూడా మాతో పాటు పాలువారు కండి. ప్రభు మిమ్మను ప్రేరేపించినట్లయితే ఈ యొక్క పరిచర్య కొరకు ఆర్థికంగా సహకరించండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.